మేనలుడు చెప్పాలంటే నాకు మరో బిడ్డ చరణ్ లాంటి సాయి ధర్మ తేజ్ మేమంతా తేజు తేజు అని పిలుచుకునేవాళ్ళం. ఈ రోజున తన రెండవ చిత్రం గీతార్స్లో చేయటం అనేది చాలా సంతోషం. దీనికి మనస్ఫూర్తిగా నేను గీతార్స్ అల్లు అరవింద్ గారికి, అతనితో పాటు ఆయనతో పాటు ఉన్నటువంటి సహ నిర్మాతలకి, అలాగే డైరెక్టర్ చౌదరి గారికి, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా రెండవ సినిమా గీతార్స్ అవటం అన్నది తేజుకి మంచి శుభ పరిణామం. అండ్ వైఎస్ చౌదరి సినిమా యట్టు రిలీజ్, సో దాంట్లో కూడా తన పెర్ఫార్మెన్స్ గురించి కానీ తన డ్యాన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఈ విషయంలో ఏవైతే కమర్షియల్ ఎలిమెంట్స్ బేసిక్గా ఒక ఆర్టిస్ట్కు ఉండాలో అవన్నీ కూడాను చాలా నిండుగా మెండుగా ఉన్నాయి. కాబట్టి మీ పరువు నిలిపే నటుడే అవుతాడు మీ మేనల్లుడు అని చెప్పేసి చౌదరి, మన వైఎస్ చౌదరి నాతో చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అండ్ ఆ యొక్క సంతోషంతో ఈ రోజున ఈ రెండవ సినిమా కూడా అల్లు అరవింద్ గారు చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ సెంటిమెంట్. ఈ మాట ఎందుకంటున్నారంటే రామ్ చరణ్ కూడా ఫస్ట్ పిక్చరు అశ్విన్ దత్ గారు తీసిన రెండవ సినిమా గీతార్స్లో తీయటం అన్నది చాలా శుభం, తనకి చాలా మంచి జరిగింది. అది మాకు ఒక సెంటిమెంట్గా వస్తున్నటువంటి ఆనవాయితీ. ఆ రకంగా తేజు కూడా నా సెంటిమెంట్ కొనసాగడంతో ఇతని భవిష్యత్తు ఎంత చక్కగా ఉంటుందని మేము అందరం ఊహించుకోవచ్చు. ఆ రకంగా అండ్ ఓ దిల్రాజ్ గారు, అంటే దిల్రాజ్ గారు లేని సినిమా కానీ దిల్రాజ్ గారి ప్రమేయం లేని ఇది లేదు కాబట్టి ఆ రకంగా దిల్రాజ్ గారికి ప్రత్యేకించి ఆయన ఉండటం కూడా ఇట్స్ అ గుడ్ సెంటిమెంట్. ఆ రకంగా ప్రత్యేకించి దిల్రాజు గారు కూడా నేను నాకు సంతోషం తెలియజేస్తున్నాను. అంటే వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి నన్ను చూసి మరో రకంగా చదువుకుంటారా, మీ జీవితాలు మరో రకంగా మీరు సద్వినియోగం చేసుకుంటారా అంటే ఈ రకంగా సద్వినియోగం చేసుకుంటాం. అంటే మీరు అలా సడ్ ఇటు రావడం అనేది దుర్వినియోగం అవుతుంది అంటే కానే కాదు, ఇట్ ఈస్ అది మరొకటి కనబడుతున్నట్రా వాడు. సరే అయితే రైట్ ఓకే. అండ్ ఈ రకంగా పిల్లలు ముందు నుంచి కూడాను నన్ను చూసి ముందు వాళ్ళు కూడాను భవిష్యత్తులో వాళ్ళు ఈ రకమైనటువంటి సినిమా రంగంలో సినిమా హీరోలుగా కథానాయకులుగా రావాలి అన్నది వాళ్ళు నిర్ణయం తీసుకోవడం, ఆ రకంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకోవడం అనేది చాలా సంతోషం. అండ్ నాకు గర్వకారణం తేజు అవుతాడని. అండ్ అభిమానులు మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రామ్ చరణ్ని, అల్లు అర్జున్ని, అండ్ రాబోయే సినిమా అల్లు సురేష్ని ఎట్లాగైతే ఆదరించబోతున్నారో, ఎట్లాగైతే సొంతంగా అని అనుకున్నారు, అదేవిధంగా తేజు విషయంలో కూడాను వాళ్ళు అదే ఆదరణ అదే ఆ శుభాశీస్సులు అభిమానం చూపించాలని చూపిస్తారని ఆశాభావంతో. అండ్ ఈ పరిశ్రమకి నా తరపున మేము అందించే ఒక కానుగ్గా నేను తేజుని పరిచయం చేస్తాను. అండ్ చాలా సంతోషం. అండ్ ఇట్లాగా గెస్ట్గా వచ్చి క్లాప్ ఇచ్చి మాట్లాడటం అనేది ఆనవాయితీ ఇట లేదు, కానీ సిన్స్ ఇట్ ఈస్ మా మేనల్లుడు కాబట్టి ఆ రకంగా నేను ఈ సంతోషంలో మాట్లాడి మీతో పాటు ఈ ఆనందం షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎప్పుడు ఈ సినిమా తాలూకా ఫంక్షన్లు కానీ, సినిమా తాలూకా ప్రెస్ మీట్ కానీ, సినిమా తాలూకా మన మిత్రులను కానీ అందరినీ కలవడం అనేది ఎక్కడో తెలియని గుడ్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈ ఆనందం అనేది కొంచెం మీతో షేర్ చేసుకోవాలని కూడా ఉన్నాను. మీ మీడియా మీ యొక్క సపోర్ట్తోటే నేను ఈ స్థాయికి ఎదగలిగాను. నా బిగినింగ్ డేస్ నుంచి కూడాను నన్ను ఆ రకంగా విన్నట్టు నాకు అంత సపోర్ట్ చేసినటువంటి సినీ మీడియా, సినీ ప్రెస్, మా మిత్రులందరూ కూడా ఎప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను. నేను అదేవిధంగా అదే ప్రేమ, అదే అభిమానం, అదే ప్రోత్సాహం మీ నుంచి కూడాను మా మిగతా మన ఫ్యామిలీ వచ్చిన కుర్ర వాళ్ళందరికీ ఉంటుందని, ఇప్పుడు ప్రత్యేకించి తేజుకు ఉంటుందని. అండ్ నేను మనస్ఫూర్తిగా మీ నుంచి కూడా ఆశిస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొదటి నుంచి రాజుకి నాకు ఉన్న సాన్నిహిత్యతోటి మేము కలిసి చాలా పనులు, పబ్లిక్కి సంబంధం లేనివి, సినిమా వ్యాపారానికి సంబంధించినవి మాత్రం చేశాము కొన్ని, చెప్పకుండా కాదు, పబ్లిక్కి సంబంధం లేని వ్యాపార అవి కొన్ని చేసాం. అవి కాకుండా మొదటిసారి ఒక మంచి కథతోటి చాలా ప్రతిభావంతుడైన డైరెక్టరు, ఎవరైనా రావడానికి కొంత టైం పడుద్ది పైకి, అలాగే అతను కొన్ని రెండు మూడు సినిమాలు మంచివి తీశారు. కానీ ఈ సినిమాతోటి అతనికి అతను ఒక ఛాలెంజ్ చేసుకున్నాడు,
99 రోజులు కూడా తీను 100 రోజులు తీస్తానని 100 రోజులు ఆగరాలి 100 రోజులు తీస్తానంటే 100 ఫిల్మ్ షూటింగ్ డేస్ కాదమ్మా 100 డేస్ తీస్తానని దాన్ని 70 రోజులకు మించి ఒక రోజు కూడా తీయను అని అది కూడా కమిట్ అయ్యాడు సో కనుక తేజు తేజేడి తేజు సరే ఇంట్లో కొరాడు కదా అనుకుంటాం ఇలా మొదలు పెడతాం కానీ ఇప్పుడు చరణ్ కాల్ షీటే నాకు దొరకడం కష్టంగా ఉంది అలా ఉంటుంది మా పరిస్థితి రేపు అలా అవ్వాలని చెప్పి వాడిని ఆశీర్వదిస్తున్నాను సో ఐ విష్ డైరెక్టర్ అతను ఈ భారాన్నంతా మేము వెనక నుంచి ఊరికే ఆడించడానికి రాజు నేను కానీ ఈ భారాన్నంతా మోసేది బన్నీవాసు అని మామూలుగా 5 అడుగులకు కనపడతాడు అతను మహా దుర్మార్గుడు సినిమాని అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో తీసే లక్షణం అతని దగ్గర ఉంది ఇది కూడా పబ్లిక్గా కమిట్ చేస్తున్నాను త్వరలో తీసి ఆ సినిమాని మాకు డెలివరీ ఇస్తే మేము దాన్ని రిలీజ్ చేసి ఒక 300-400 థియేటర్స్ మినిమం కొన్ని కారణాల వల్ల మన హీరో పిక్చర్ లేట్ అవడం వల్ల కొంచెం తోచుకుంటా వచ్చాం ఈ మధ్య ఆ సినిమా కూడా ఎక్సెప్ట్ 2 సాంగ్స్ అయిపోవచ్చింది సో ఈ సినిమాని మే 10 రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఫస్ట్ కథ విన్నది రాజు గారండి ఆ తర్వాత అరవింద్ గారి కథ చెప్పాలన్నప్పుడు నేను నాకు చాలా డౌట్స్ వచ్చాయి ఎలా అంటే ఎలా రియాక్షన్ ఉంటుంది ఏంటి ఆ టెన్షన్తో చెప్పాను చాలా ఎంజాయ్ చేశారు కదా నాకు అప్పుడు ఆ రోజు నుంచి ఇంకా కసి పెరిగింది ఇంకా ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అని వీళ్ళిద్దరికీ ఫస్ట్ థ్యాంక్స్ అండి ఆ తర్వాత ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా ఆల్మోస్ట్ మీ ఇద్దరం ఆల్మోస్ట్ బ్రదర్స్ బన్నీవాస్ గారు ఎప్పటికప్పుడు నేను కొంచెం డల్ ఉన్నానని ముందు తోయటం నేను ఫాస్ట్ అయితే వెనక్కి లాగటం అలా మాయలో పెడతాడు జాగ్రత్త అలాగే నెక్స్ట్ థ్యాంక్స్ టు నేను నన్ను తన సరదాగా కెప్టెన్ అంటాడు నేను జట్ అంటాను జట్ అంటే తేజుని తిరగేస్తే జట్ వస్తుంది డైలీ టచ్లో ఉంటాం చాలా ఎంత బాగా క్లోజ్ అయిపోయాం అంత బాగా క్లోజ్ అయిపోయాం ఇది సినిమా మంచికే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ టు అనూప్ అనూప్ రూపెన్స్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ అవర్ మూవీ అండ్ నేను ఇందాక పోస్టర్లో చూసినప్పుడు గీతా ఆర్ట్స్ అని కింద సిన్స్ 1972 అని అంటే నేను పుట్టగా 2 సంవత్సరాల క్రితం బ్యానర్ పుట్టింది మా నాన్నగారు నాకు 80 పుట్టారు ఈ బ్యానర్లో చేయటం రాజుగారితో వాసుగారితో చేయటం తేజుతో చేయటం నిజంగా నేను సార్ డెఫినెట్లీ ఐ గివ్ గుడ్ సక్సెస్ థ్యాంక్ యూ ఈ సినిమా రవికుమార్ చౌదరి కథ చెప్పినప్పుడు ఆర్యలాగా మా బ్యానర్లో చేయాలని నాకు ఉండేది కానీ మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నాను కాబట్టి బట్ ఇక చేయలేకపోయాను బట్ కథ బాగా నచ్చింది దీన్ని బయటికి వదలడం ఇష్టం లేదు అదే రవికుమార్ చౌదరి చెప్పి వాసును పిలిచి అరే ఒక కథ విన్నాను వినరా నాకు బాగా ఎగ్జైటింగ్ ఉందని వాసువిని కూడా బాగుందన్నాను ఏంటి మీ ఐడియా అంటే ఏం లేదు ఒకసారి ఇది అరవింద్ గారికి వినిపించాలి నెక్స్ట్ లెవెల్లో ఇంకా నాకు ఎక్సైటింగ్గా ఉందని అరవింద్ గారికి చెప్పి ప్రపోజల్ చెప్పాను సరే ఇట్లా ఒక కథ నచ్చిందండి మీరు వినండి అని అరవింద్ గారు విన్న తర్వాత చాలా బాగుంది రాజు చేద్దాము సో ఇద్దరం కలిపి చేయాలన్నప్పుడు సో ఏంటి దీనికి హీరో అని అంటే రవికుమార్ చౌదరి మైండ్లో నా మైండ్లో ఆల్మోస్ట్ తేజు పోయింది అది ఎందుకుంది నాకు అని అంటే 5 ఇయర్స్ బ్యాక్ బన్నీ చెప్పాడు నాకు సార్ తేజు చాలా ఎనర్జీగా ఉంటాడు తేజుని మీ బ్యానర్లో లాంచ్ చేయాలని అంటే బన్నీకి కొంచెం అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువ బికాజ్ ఆఫ్ ఆర్యా ఆర్యాకి ఎలా వర్క్ చేశాము బన్నీకి నాకు ఉన్న వేవ్ లెంత్ వల్ల అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ చెప్పాను అప్పటి నుంచి ఉంది నా మైండ్లో సో అది అరవింద్ గారి దగ్గరికి కథ అయిపోయిన తర్వాత ఇలా అనుకుంటున్నాం అంటే ఇమ్మీడియట్లీ సూపర్ సో ప్రొసీడ్ అని అక్కడి నుంచే తేజు గురించి అనుకొని ఇమ్మీడియట్లీ కథని అన్ని ఫైనల్ చేయడం జరిగింది సో ఈరోజు గీత ఆర్ట్స్ అండ్ మేము కలిపి చేయడానికి వాసు కానీ అలాగే మా అన్నయ్య వారి అబ్బాయి హర్షిత్ వాళ్ళిద్దరూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకునేలాగా వాళ్ళ ముందు పెట్టి మేము వెనకాల ఉండి సినిమాను కంప్లీట్ చేసి రవికుమార్ చౌదరి కథ ఎలా అయితే చెప్పాడో అలాగే హిట్ సినిమాని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం డెఫినెట్గా మా ఎఫర్ట్స్ అని పెట్టి ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమా కింద అందరికీ మా అందరు యంగ్స్టర్స్ కెరియర్కి ఇది ఉపయోగపడేలా డెఫినెట్గా ఇది మలుస్తాం అండ్ ఇంత వచ్చి ఇక్కడ అంతా మాకు ఇంత కోఆపరేట్ చేసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ పెద్దమ్మ చిరంజీవి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ నాగబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళంత టైం కేటాయించి నాకు వచ్చి నాకు ఆశీర్వదించడానికి వచ్చారు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ అండ్ సెకండ్లీ
प्रोड्यूसर्स इधर इधर पेद प्रोड्यूसर्स बन्नी की सेकंड मूवी की आर्या इच्छा इंकोलेमो चरण की मगधीर इच्छा अलांट इधर प्रोड्यूसर्स मंची इतना सो ऐम रियली हैप्पी फॉर दैट एंड प्रोड्यूसर वासु गारु डायरेक्टर रवि कुमार चौधरी गारु एंड हर्षित एंड आल्सो म्यूजिक डायरेक्टर अनुप्रूपन्स अंदर की आल द बेस्ट चेप्तुन्नानु एंड आल्सो आल द बेस्ट फॉर मैसेल्फ थैंक यू सर प्रोड्यूस फिल्म की वर्क चाला हैप्पीगा उंदी एंड एज वेल चाला रेस्पॉन्सिबिलिटीगा फील अवुतुन्नानु ई होप ఈ ఆడియో అండ్ ఫిలిం కూడా చాలా మంచి సక్సెస్ అవుతుందని థ్యాంక్ యూ వెరీ మచ్.